हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये ला उन्नारु, एं चेस्तुन्नारु, कमेंट सेक्शन लो मेंशन चेयंडी। ई रोज ओक इंट्रेस्टिंग टॉपिक तो मैं मुंदुकु वच्चेसानु फ्रेंड्स। एंटी अंटे पंचमांगल्यालु अंटे एंटी, ई रोज आ टॉपिक गुरिंचि मीतो डिस्कस चेयालनि अनुकुंटुन्नानु। सो चाला इंपॉर्टेंट टॉपिक, పెళ్ళైన వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే। మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా పంచమాంగల్యాలు అంటే ఏమిటి అనేది, అండ్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను। ఖచ్చితంగా క్లియర్ గా తెలుసుకోండి, చూడండి। మనం ధరించే తాళిబొట్టు, బొట్టు, పువ్వులు, గాజులు, మెట్టెలు, వీటిని పంచమాంగల్యాలు అంటారు ఫ్రెండ్స్। ఇవి మన పెద్దవాళ్ళు ప్రతి ఒకటి అండి, వారి చిన్న అమూల్య సంపదే మనకు, వారి చిన్న ఆచారాలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి। పెళ్లి అయిన స్త్రీ ఎలా ఉండాలి, కాని స్త్రీ అమ్మాయి ఎలా ఉండాలి, ఇంకా మూడోది నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలిసి ఉంటుంది। ఇలా మన పెద్దవాళ్ళు మనకి ఈ ఆచారాలని పెట్టారండి, వీటికి చాలా విలువ అనేది ఉంది। కానీ ఇప్పుడు నేనే చూస్తున్నాను, అంటే నా ఫ్యామిలీ తెలిసిన వాళ్ళలో నేను చాలా మందిని చూస్తున్నాను। సో తాళిని తీసేయటం అని, గాజులు బంగారు గాజులు మాత్రమే వేసుకుంటారు। సో బంగారు గాజులే వేసుకోండి, మిమ్మల్ని వేసుకోవద్దని చెప్పలేదు, కానీ మధ్యలో మట్టి గాజులు ఏవైనా సరే గాజులు అనేవి కంపల్సరీ వేసుకోండి। అవి వేసుకోకుండా మీరు బంగారు గాజులు మాత్రమే వేసుకుంటే వాటికి విలువ రాదండి। మీరు ఖచ్చితంగా రెండు గాజులైనా సరే మీ చేతులు, మీ గాజులలో బంగారు గాజులలో రెండు గాజులైనా సరే, మామూలు మట్టి గాజులని లేదా ఏవైనా సరే మీరు ఇంక్లూడ్ చేసే వేసుకోండి, ఖచ్చితంగా అలానే వేసుకోవాలి। అండ్ మీరు కాలేజ్కి వెళ్తూ ఉంటే లేదా ఇంకా ఏ కారణాలైనా కావచ్చు, తాళిబొట్టు తీసేయాల్సిన అవసరం లేదండి। తాళి తీసి కాలేజ్కి వెళ్ళాలి అంత అవసరం ఏం లేదు కదా। పెళ్ళి అనేది ఒక ఆడపిల్ల జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం, ముఖ్యమైన అంశం అది। దాన్ని మీరు దాచిపెట్టి కాలేజ్లో కవర్ చేయాల్సినంత అవసరం లేదు కదా, నాకు తెలిసి ఖచ్చితంగా లేదు। సో హ్యాపీగా వేసుకొని వెళ్ళండి, తాళి మెట్టెలు అవి తీసేసి ఎందుకు వెళ్ళాలి, అవి తీసేస్తే మీరు అవి కట్టిన భర్తకి ఏం విలువ ఇచ్చినట్లు కాదు కదా। సో అవన్నీ ఖచ్చితంగా ధరించండి పెళ్ళి చేసుకోబోతున్న వాళ్ళు, కొత్తగా చేసుకున్న వాళ్ళు వాటిని నెగ్లెక్ట్ చేయకండి। కుంకుమ ఖచ్చితంగా కుంకుమని మీరు పెట్టుకొని తీరాలండి। కుంకుమ వల్ల చాలా ఇదే ఉందండి, అసలు మనం ఎందుకు పెట్టుకుంటాం అనేది కూడా నేను మీకు చెప్తాను, పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది। మనకి ఇక్కడ ఆజ్ఞాచక్రం అనేది ఉంటుంది కదండి, సో మనం ఎదుటి వాళ్ళు మనల్ని చూసినప్పుడు ఆ దిష్టి అనేది తగలకుండా మనం ఇక్కడ బొట్టుతో మనం కవర్ చేస్తాము। సో మెయిన్ రీజన్ అది అన్నమాట। ప్రతి ఒక్కటి మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన ప్రతి ఒక్క దాంట్లో మనకి ఏదో ఒక అర్థం ఖచ్చితంగా ఉంది। సో అదే కాకుండా మీరు అలానే తీసుకోవాల్సిన అవసరం లేదు, నెగిటివ్ ఎనర్జీ మనకి డైరెక్ట్గా తగలకుండా కూడా, సో నేను మీకు అలా చెప్పాను కదా, దాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు। సో నెగిటివ్ ఎనర్జీ మనకి అట్రాక్ట్ అవ్వకుండా మనకి బొట్టు అనేది యూస్ అవుతుంది। ఇప్పుడు మనం బిందీస్ పెట్టుకుంటున్నాం, అప్పుడైతే వాళ్ళు కుంకుమే పెట్టుకునే వాళ్ళు, మనం ఇప్పుడు బిందీ కూడా పెట్టుకుంటున్నాం కదా। సో కానీ పెళ్ళైన అమ్మాయిలు కుంకుమ ఖచ్చితంగా పెట్టుకోండి, పువ్వులు, కుంకుమ, తాళిబొట్టు, మెట్టెలు ఇవన్నీ పంచమాంగల్యాలండి। సో అదన్నమాట, అలా ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంది, వాళ్ళకి మనము విలువ ఇవ్వకపోవటమే అవుతుంది అవి మనం పాటించకపోతే। ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంది। ఇప్పుడు బయట కలాపి చల్లాలి ప్యాడ్లతో అంటారు కదా, దానికి కూడా సైంటిఫిక్గా కూడా ఉంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా। మన అలా బియ్య పిండితో ముగ్గు ఎందుకు, అప్పట్లో వాళ్ళు చీమలకి కీటకాలకి ఆహారం కావాలి కాబట్టి ఇలా ముగ్గు వేసి
వాటికి ఆహారాన్ని అలా ఇచ్చేవారన్నమాట. ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉందండి. అండ్ తాలిబొట్టులో పిన్స్ పెట్టకూడదు అంటారు కదా, సో దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. అలా ఎన్నో ఉన్నాయండి. వాళ్ళకి వాళ్ళ మాటల్ని గౌరవించండి, వాళ్ళకి విలువ ఇవ్వండి. ఖచ్చితంగా పంచమాంగల్యాలు ఇవి లేకుండా పెళ్ళి అయిన స్త్రీ అస్సలు ఉండద్దు, ఖచ్చితంగా వేసుకొనే ఉండండి. అండ్ కుంకుమ విలువని మీకు చెప్పాను కదా, అంత విలువ గల కుంకాన్ని ఇంట్లో ఎలా చేయాలి, చాలా పద్ధతులు ఉన్నాయండి కుంకుమ చేయటానికి. సో నేను మీకు సింపుల్గా అందరూ చేసుకోగలిగే పద్ధతిలో నేను మీకు షేర్ చేస్తాను. అండ్ మీకు కుంకుమరాళ్ళతో రకరకాల సువాసనలతో కుంకాన్ని ఎలా చేయాలో కూడా నేను మీకు షేర్ చేస్తాను నా ముందు వీడియోస్లో. సో ఇప్పుడు నేను చేసిన అందరికీ ఉపయోగపడే అందరూ చేసుకోగలిగేలా నేను ఈ ప్రాసెస్ని మీకు చూపిస్తాను. ఇది చూసేయండి నా ముందు వీడియోస్లో. ఇంకా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక కప్పు పసుపు తీసుకోవాలండి. ఇక్కడ నేను ప్యాకెట్ పసుపే యూజ్ చేస్తున్నాను. దీంట్లో మనము ఒక 2 స్పూన్ల బేకింగ్ సోడాని వేసుకోవాలి, సోడా పొడి. ఇందులో మనము 2 నిమ్మకాయల్ని పిండుకోవాలి. ఒక చిన్న కప్పు పసుపుకి 2 స్పూన్ల బేకింగ్ సోడా, 1-2 నిమ్మకాయల్ని పిండుకుంటున్నాను. దీన్ని మనము బాగా కలుపుకోవాలండి. ఎంత గట్టిగా వీలైతే, ఎంతగా వీలైతే అంత బాగా కలుపుకోండి. చూడండి, నురగ వచ్చేస్తుంది కదా. బాగా కలుపుకోవాలి, గట్టిగా ఒత్తుకున్నట్లుగా కలుపుకోండి. మీరు కలుపుతూ ఉండగా అది కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. మీరు చూడండి వీడియోలో, మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఇందులో నేను ఇంకేమీ యాడ్ చేయటం లేదండి. అందులో మనం వేసిన సోడా, ఈ నిమ్మరసం వల్ల మనకు కలర్ చేంజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. వాటి వల్ల చేంజ్ అవుతుందండి కలర్ మనకు. చూడండి, మీకు కనిపిస్తోంది కదా పసుపు ఎలా కలర్ చేంజ్ అయ్యిందో. ఇందులో మనము 1-2 స్పూన్లంత నెయ్యి కొద్దిగా కొద్ది కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నెయ్యి ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, నెయ్యి వాడటం వల్ల కుంకుమ అనేది మంచి సువాసన వస్తుందండి కుంకానికి. అందుకోసం నెయ్యి యాడ్ చేస్తున్నాను. మంచి ఆవు నెయ్యి వాడండి. అందులో ఉండే ఆ మాయిశ్చర్ వల్ల కూడా మనకి ఈ పసుపు అనేది కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసేసామనుకోండి, ఎంత రెడ్గా వచ్చేస్తుందో మీకు తెలుసు కదా. ఇక్కడ కలర్ చేంజ్ అవ్వటానికి రీజన్ కూడా అదే అండి. ఇంకా కలుపుతూనే ఉండాలి. అలా మనము 1-3 మినిట్స్ అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నామంటే ఇలా కలర్ చేంజ్ అయిపోతుందండి. దీన్ని మనము 1 నైట్ అంతా పెట్టేసేయండి, లేదా అట్లీస్ట్ 3-4 అవర్స్ అన్నా పక్కన పెట్టేసేయండి. అంటే దీన్ని డ్రై అవ్వనివ్వాలండి. ఇది డ్రై అయితే మనకి ఇంకా మంచి కలర్ వస్తుంది. ఈ కలరే కాదు, ఇంకా మంచి కలర్ వస్తుంది డ్రై అయ్యాక. ఎందుకంటే ఇందులో మాయిశ్చర్ అంతా పోతుంది కాబట్టి, ఆ సోడా నిమ్మరసం వాటి రియాక్షన్ వల్ల ఇంకా మంచి కలర్ ఫామ్ అవుతుంది. దీన్ని మీకు ఇంకా రకరకాలుగా కూడా నేను ముందు వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. ఇలా గట్టిగా ముద్దలాగా కలుపుకొని తర్వాత రూమ్ టెంపరేచర్లో, ఎండలో కాదండి, రూమ్ టెంపరేచర్లో మాత్రమే పెట్టండి, ఆరనివ్వండి. ఇంకా చేంజ్ అవుతుందండి కలరు. ఇట్లా ఇది కాకుండా ఆరిన తర్వాత చాలా బాగా వస్తుంది. నేను మీకు ఇది నేను నైట్ చేశాను, నైట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను మీకు మార్నింగ్ ఎలా కలర్ చేంజ్ అనేది చూపిస్తాను. చూడండి, మార్నింగ్ లేచేసరికి నేను ఇంత రెడ్గా, ఇంత బాగా రెడీ అయిపోయింది కుంకుమ అనేది. మీరు చూస్తే కాదండి, ట్రై చేస్తే తెలుస్తుంది నిజంగా ఇలా వస్తుందా రాదా అని. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇలా ఇంట్లోనే
హ్యాపీగా చక్కగా కుంకాన్ని చేసి పెట్టుకోండి. ఎంత బాగా రెడీ అయిపోయింది చూడండి. దీన్ని జల్లించుకుంటున్నానండి. ఫైన్గా ఉంటుంది కుంకుమ జల్లించుకుంటే, అందుకనేసి జల్లించుకుంటున్నాను. తర్వాత దీన్ని 8-8 కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే చక్కగా నిలువ ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. పైగా మీరు కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే జల్లించి స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్, వెంటనే జల్లించి స్టోర్ చేయకండి. ఇలా ఫైన్గా రెడీ అయిపోయింది చూడండి. ఎప్పుడు నిండుగా కనిపించండి ఇంట్లో, పాపిటిన కుంకుమ ధరించి పంచమాంగళ్యాలని మర్చిపోకుండా ధరిస్తూ. మీరు మహాలక్ష్మిలాగా మీరు ఉంటేనే ఇంటికి మంచిదండి. మీరు ఎలా పడితే అలా ఉండి ఇంట్లో అట్లా ఉంటే మంచిది కాదు కదండి. సో ఎప్పుడూ నిండుగా మహాలక్ష్మిలాగే కనిపించండి. అందరూ చేసుకునేలాగా, చూసి వదిలేసేలాగా కాకుండా చాలా ఈజీగా ఉంది, ట్రై చేద్దామే అని అనుకునేటట్లు ఉండాలని చెప్పే నేను ఇంత ఈజీగా పెట్టాను. ఇంకా రకరకాలుగా నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, కుంకుమరాళ్ళతో నేను నా ముందు వీడియోస్లో పెడతాను. నేను మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను. ఎంత కలర్ఫుల్గా కదా, మీకు తెలిసిపోతుంటుంది. పైన పెట్టుకొని చూపిస్తున్నాను. నేను కింద పెట్టుకోండేది రెడ్ది, పైన మెరూన్ కలర్. బాగుందా, ట్రై చేస్తారా మీరు? ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో? ఇంట్రెస్టింగ్గా అనిపించిందా, బోర్గా అనిపించిందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్, మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం రాబోతున్నాయి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. హెల్దీగా, హ్యాపీగా, సేఫ్గా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.